మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మూవ్ హైలైట్స్ వచ్చేసి సీక్వెన్స్, వాటర్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది, మళ్ళీ బోట్ సీక్వెన్స్ బాగుంటుంది. వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. చుట్టమల్లే సాంగ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ వచ్చేసి మొత్తం ప్లస్ ఉంది, మైనస్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది అంతే. మిగతా మొత్తం హైలైట్, ఎన్టీఆర్ చించేసిండు అసలు వేరే. అసలు చెప్పాలంటే రెండు బాగానే ఉన్నాయి. చెప్పాలంటే ఇక దేవరవర కాదు, ఇక మొత్తం ఒకటే. కెమిస్ట్రీ అంటే బాగానే ఉంది. సెకండ్ పార్ట్లో చెప్పొచ్చు, ఇప్పుడు ఏం చెప్పలేం కానీ ఫస్ట్లో అయితే బాగుంది కెమిస్ట్రీ అయితే. దాని కంటిన్యూషన్లో సెకండ్ పార్ట్లో చెప్పొచ్చు. అంతే, ఎలివేషన్ సీన్స్ వేరే లెవెల్. అసలు కొరటాల శివ చింపేసిండు మొత్తానికి అయితే. సైఫ్ అలీ ఖాన్ గారు అది కూడా బాగుంది. ఎన్టీఆర్ తగ్గట్టు ఆపోజిట్గా ఉంది. లైక్ ఇద్దరు హీరో విలన్ ఈక్వల్గా ఉన్నారు, చాలా బాగుంది. చెప్పాలంటే సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండుగే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జై ఎన్టీఆర్ సినిమా పండుగనే. నిజం చెప్పాలంటే రేటింగ్ 3.5, చాలా బాగుంది. సినిమా పరంగా అయితే అన్ని పరంగా, మ్యూజిక్, డైరెక్షన్ అండ్ హీరోయిజం, హీరోయిన్ మొత్తం పరంగా చూసుకుంటే కల్ట్ బ్లాక్ బాస్టర్ అన్న సినిమా మాత్రం. అసలు నేను ఇప్పుడు ఇది సెకండ్ టైం అన్నా. మార్నింగ్ ఒక 7:30 షోకి వెళ్ళిపోయాను ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నాను, మళ్ళీ నైట్కి ఇంకో షార్ట్కి వెళ్తాను. తర్వాత రేపు మాత్రం స్టోరీ పరంగా మాత్రం ఐనాక్స్లో ఇట్లా చూస్తా. ఇవాళ మొత్తం మాస్ థియేటర్లోనే, ఇక కథ వేరే ఉంటుంది. అంటే సినిమా ప్లస్ ఏదంటో మైనస్ ఏదంటో? ప్లస్ అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, మైనసెస్ వచ్చేసి కనుక కొరటాల గారు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ స్టోరీ సెలక్షన్ మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇంకా జాన్వీ కపూర్ ఎక్కువ లేదు స్కోప్ ఇందులో. సెకండ్ పార్ట్లో ఉండిద్దేమో అని చూస్తున్నాము. ఒక సెకండ్ పార్ట్ తర్వాత చూడాలి. కానీ కెమిస్ట్రీ అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్లో అంత స్కోప్ లేదన్న జాన్వీ కపూర్కి. చూడాలి కెమిస్ట్రీ సెకండ్ పార్ట్ ఎట్లా ఉంటుందో. మాత్రం ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ సూపర్, దానికి తగ్గట్టు. సైఫ్ అలీ ఖాన్ సూపర్ అన్న. ఎన్టీఆర్ ఎంత సూపర్ అన్నా కానీ ఎన్టీఆర్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అన్న సినిమాలో. మీరు ఎన్టీఆర్కి ఫ్యాన్ అయి వస్తారు, మీరు వేరే ఫ్యాన్ అన్నా అనేయండి, ఎన్టీఆర్ ఫ్యాన్ అవుతారు ఇందులో మీరు. అది అంటే సినిమాలో మిగిలిన క్యారెక్టర్ లేదు శ్రీకాంత్ గారు, కానీ మలయాళం యాక్టర్గా మలయాళం యాక్టర్ కూడా పెట్టారు కదా. ఇంకా ఎవరు కనపడరు అన్న, మీరు ఎవరు చూడరు. వాళ్ళు ఎంత బాగన్నా చేయని, ఎంత పెద్ద ఏ క్లాస్ యాక్టర్ అయినా అవనే. మీరు ఎన్టీఆర్ని తప్పించి మిగతా రెండో క్యారెక్టర్ని చూడరు మీరు అందులో. అది అంత బాగా ఉండేది ఎన్టీఆర్ క్యారెక్టర్. ఒకటి తీశారన్నది, మరి సెకండ్ పార్ట్లో పెట్టొచ్చేమో అని అనుకుంటున్నాము. మరి మొత్తం మీద ఒక రెండు అంతే ఉన్నాయి. 5.5 ఇస్తానన్న. సినిమా అయితే వస్తుంది, బాగుందన్న. మాకైతే ఫుల్ ఫుల్ మిల్స్ బిర్యానీ, దమ్ బిర్యానీ మస్తు అనిపిస్తుంది సినిమా. ఒక్కొక్క సీను గ్లూబమ్ ఎంటుకలు ఎక్కబడుతున్నాయి అన్న. సముద్రం సీన్స్ అయితే కొరటాల శివ సీన్స్, ప్రతి సీన్ కూడా స్వర చేప మీద వస్తున్నాయన్న. హైలైట్ మస్తుందన్న సినిమా అయితే. మైనస్ ఇందులో కూడా అన్ని ప్లస్ సీన్స్ అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ సూపర్ 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 అన్న. రికార్డు ప్లే చేసి దేవరా ఎండు బాగా దేవరా ఇంటర్మీడియట్ ముందు దేవరా వరా వరా ఇంటర్మీడియట్ క్లైమాక్స్ అయితే ఉంచారు ఎవడు కూడా వరా వరా అట్లా వస్తాడు. ఎట్లా తెలుసు మస్తు అనిపిస్తుంది సినిమా దేవరా. మాకైతే ఎనగో తెలుసా, ఇంకా మళ్ళీ సూపర్ ఉందా. జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎంత చెప్పినా తక్కువే. దేవరా ఇది వరా, దేవరా పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 గురించి వెయిటింగ్. సాంగ్స్ అయితే అంపాపా ఏం సాంగ్స్ అన్న. ఐదు పూజ సాంగ్స్, దేవరా సాంగ్, చుట్టుమల్లి సాంగ్ సూపర్ అన్న. ఆ అబ్బా సూపర్ అన్న, చెప్పలే మాటలు చెప్పలే. 5 అన్న, 4 ఇస్తాను. అయితే 4 ఇస్తాను. ఎంత అని చెప్పము, ఏమని చెప్పము సినిమా గురించి. ప్రతి సీన్ సీన్ హైలైటే, ప్రతి సీన్ హైలైటే. ఎంత ఎంత చెప్పినా తక్కువే సినిమా గురించి. ప్రతి సీను అసలు కూర్చోవాలంటే కూర్చోబుద్దే ఇది అలాంటి సినిమా. మాకు మంచి సినిమా ఇచ్చాడు. వరా క్యారెక్టర్ బాగుంది, వరా వరా హైలైట్. లా అసలు మొత్తం ఆయన మీదే వెళ్ళింది సినిమా మొత్తం. పేరు ఆయనది దేవరా అనేది, మొత్తం వరా సినిమా పేరే.
ఒక సాంగ్ తీసారు అయినా మాకేం ఇబ్బంది లేదు, సినిమా బ్లాక్ బస్టర్. అసలు ఎక్కడ అనేది బోర్ అనేది కొట్టలే, యాక్షన్ అసలు అందరికి కూర్చోబెట్టాడు అందరికి. అసలు మరి రూప్ అనేది అసలు పూనకమే సినిమా. ఆయనది సూపర్, ఇంకా 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 చాలా బాగుంది. ఆయనది కూడా చాలా హైలైట్గా ఉంది సినిమా. పెట్టిన వారికి బాగుంది, అంతవరకు చాలా బాగుంది, అంతవరకు ఎక్కువ. అసలు ఇంకా ఆయన అసలు అవసరం లేదు, అసలు గుర్తే రాదు కొన్ని కొన్ని సీన్లు ఉంటా ఆమె. ఎంతవరకు ఉందో అంతవరకు హైలైట్. కొరటాల గురించి మరి మనకు తెలిసిందే హైలైట్ అది. త్రీ త్రీ